శర్మ గారు, సో ఉగాది విశిష్టత అలాగే మహాశివరాత్రి విశిష్టత గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఉగాది పండుగ రాగానే మాకు అనిపిస్తూ ఉంటుంది ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అని చెప్పేసి. సో ఈ పండుగ నుంచి ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి ఇంకొంచెం ఎక్కువ బాగుంది, మీ మాటలు రాశి ఫలితాలు చెప్పాలా లేదంటే సింపుల్గా ఒక సింపుల్గా మనం మళ్ళీ కూర్చుందాం. ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరంలో మీరు ఏ రాశుల వారికి బాగుంది అంటే, ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంది. మేషరాశి వారు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా వారు చేసేటువంటి ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. గత కొంతకాలంగా మేషరాశి వారు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నారో ఆ ఇబ్బందులను దాటుకుని ఈ సంవత్సరం చేసే ప్రతి పనిలో, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, పెట్టుబడుల విషయాల్లో కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా కలిసి వస్తుంది. ఇంకా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానంలో గురుడి ప్రభావం చేత ఈ సంవత్సరం వారికి ఖర్చులు అప్పుల బాధలు అధికంగా ఉండేటువంటి స్థితి ఉన్నది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే వృషభ రాశి వారికి జన్మరాశిలో గురుడు సంచరించడం, అంటే జన్మరాశిలో గురుడు ప్రభావం వల్ల వారికి టెన్షన్లు అధికంగా ఉంటాయి. ప్రతి పనిలో ఏదో ఒక టెన్షను, సమస్యలు, ఇబ్బందులు కొంత వృషభ రాశికి కలగడం జరుగుతుంది. అయితే వృషభ రాశి వారికి జన్మ గురుడు ప్రభావం చేత, అలాగే శనివారికి దశమంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ, రాహుకేతులు అనుకూలంగా ఉన్నప్పటికీ, పనుల్లో ఒత్తిళ్ళు వంటివి, అనారోగ్య సమస్యలు కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వేధించేటువంటి స్థితి ఉంది. వృషభ రాశి వారు ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం చాలా అవసరం. ఇంకా మిథున రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మిథున రాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. భాగ్యంలో శని అనుకూలంగా ఉండడం, లాభంలో రాహు వారికి కలిసి వచ్చేటువంటి అవసరం. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బాగుంటుంది. అయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యయస్థానంలో గురుడు వల్ల ఖర్చులు నియంత్రించుకోవడం, అనుకోని ఖర్చులు, అక్కడలేని ఖర్చులు, ఖర్చుల ప్రభావం వారి మీద అధికంగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలు, లావాదేవీల విషయంలో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే, కర్కాటక రాశి వారు చాలామంది అష్టమ శని ప్రభావంతో మేము బాధపడుతున్నాం, భయపడుతున్నాం అనేటువంటి అపోహల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారికి బృహస్పతి 7వ ఇంట్లోకి, అంటే బృహస్పతి మారడం, అలాగే విశేషించి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా విషయాలలో బృహస్పతి అనుకూలంగా ఉంటూ ఈ రాహుకేతువులు అనుకూలంగా ఉండడం చేత అష్టమశని ప్రభావం ఉన్నప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొంత అభివృద్ధి కనబడుతుంది. గత సంవత్సరం మీద ఈ సంవత్సరం వాళ్ళకి బాగుంది. అయితే కర్కాటక రాశి వారు శనికి తైలాభిషేకం వంటిది చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం ముఖ్యం. ఇంకా సింహరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే వీరికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ గురుడు ప్రభావం ఉంది. సింహరాశి వారికి కళత్రంలో శని, అష్టమ గురుడు, ఇది ఈ రకమైనటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి కనబడుతుంది. మొత్తానికి సింహరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే కొంత మధ్యస్థం ఫలితాలు, విశేషించి ఈ సంవత్సరం ద్వితీయ అర్ధంలో కొంత చెడు ఫలితాలు వారికి కనపడుతున్నాయి. కన్యారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. కన్యారాశి వారికి విశేషించి 6వ స్థానంలో శని అనుకూలంగా ఉండడం, భాగ్యంలో గురుడు సంచరించడం, అలాగే జన్మ కేతువు కళత్ర రాహు ప్రభావం చేత కన్యారాశి వారికి వ్యాపారస్తులకి సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. అయితే కన్యారాశి వారు కొంత ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. కన్యారాశి వారు ఈ సంవత్సరం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుడిని పూజించాలి, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించడం మంచిది. ఇంకా విశేషించి తులారాశి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు, మధ్యస్థ నుండి సంవత్సరం ప్రారంభంలో కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే తులారాశి వారికి
ఈ సంవత్సరం అష్టమ గురుని యొక్క సంచారం. అలాగే తులారాశి వారికి విశేషించి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే పంచమంలో శని అనుకూలంగా ఉండడం, వ్యయస్థానంలో కేతు, ఆరో స్థానంలో రాహు అనుకూలంగా ఉండడం చేత తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. విశేషించి తులారాశి వారికి ఈ సంవత్సరం మీరు చూసుకున్నట్లయితే అష్టమ గురుడి ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో, రాజకీయపరమైనటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. తులారాశి వారు చేసే ప్రతి పనుల్లో ఏదో ఒక రాజకీయ ఒత్తిడికి గురవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి లేనిపోని రాజకీయ టెన్షన్లు కలుగుతాయి. మొత్తం మీద తులారాశి వారికి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని, మరింత శుభ ఫలితాల కోసం దక్షిణామూర్తిని మాత్రం ఖచ్చితంగా వారు పూజించాలి. తర్వాత రాశి ధనురాశి. ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా మనం చూసుకుంటే ధనురాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ధనురాశి వారికి శని అనుకూలంగా వ్యవహరించడం, లాభస్థానంలో కేతు, పంచమంలో రాహు ఉండడం ఇవి కొంత కలిసి వచ్చేటువంటి అంశం. అయితే ధనురాశి వారికి ఈ సంవత్సరం గురుబలం లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి స్థితి ఉన్నది. అయినప్పటికీ శని మరియు ఇతర గ్రహాల అనుకూల స్థితి వలన ధనురాశి వారు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారం పరంగా కొంత అభివృద్ధిని మాత్రం చూస్తారు. ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవాలి. ఇంకా మకర రాశి. మకర రాశి వారు గత కొంతకాలంగా ఏలినాట్యంలో ఉన్నప్పటికీ మకర రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను. వారికి ఇది ఏలినాట్యంలో ఆఖరి సంవత్సరం అవడం ఇది కలిసి వచ్చేటువంటి అంశం. మకర రాశి వారికి శని బలంతో పాటు గురుబలం చేరడం, అలాగే రాహుకేతువులు తృతీయంలోనూ భాగ్యంలో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి ఈ సంవత్సరం మార్పు తెచ్చి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇంకా కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలు, అలాగే ద్వితీయార్థంలో చెడు ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి జన్మశని, ఏలినాటి శని ఉన్నప్పటికీ గురుబలం ఈ సంవత్సరం ఉండడం చేత వారికి ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలు కనపడుతున్నాయి. చాలామంది ఏలినాటి శని జన్మశనిలో ఉన్నామని బాధలు ఇబ్బందులు పడేటువంటి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా మార్పు తెస్తుంది. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. మీకు డబ్బు విషయంలో అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు, లోన్లకి వాటికి వెళ్ళేటువంటి స్థితులు మాత్రం కొంత కనపడుతున్నాయి. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారు మందపల్లి, తిరునల్లారి, శని సింగాపూర్ వంటి క్షేత్రాలను దర్శించడం, అలాగే శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, శివుడికి అభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. ఇంకా ఆఖరి రాశి మీనరాశి. మీనరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం అనుకూలంగా లేదని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి వాక్స్థానంలో రాహు, వ్యయస్థానంలో శని, ఏలినాటి శని ప్రభావం, అలాగే తృతీయంలో గురుడు సంచారం చేత ఈ సంవత్సరం మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత చెడు ఫలితాలు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, రాజకీయ వాతావరణం కలుగుతుంది. మీనరాశి వారు ఈ సంవత్సరం ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించాలి, చాలా జాగ్రత్తలు పడాలి, లేదంటే ఇబ్బందులు మాత్రం తప్పవు. మీనరాశి వారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో, అప్పుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులు నియంత్రించుకోవాలి. వాక్స్థానంలో రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం మీనరాశి వారికి అనవసరమైన గొడవలు, చికాకులు అధికంగా ఉంటాయని సూచిస్తున్నాను. మీనరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషించి మీనరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకోవడం, అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అలాగే విశేషించి శని భగవానికి ఇష్టమైనటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవాలని తెలియజేస్తున్నాను. మరొక్కసారి సిగ్నేచర్ స్టూడియో వాళ్ళందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను చాలా క్లుప్తంగా ఈ 12 రాశులకి ఎవరికి బాగున్నాయి, ఎవరికి బాగోలేదు అనేటువంటి రాశి ఫలితాలను తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.